You are watching SV News Channel. Namaskaram, Neti Vartalaku Swagatham. Adhuri Mandalamlo Karuvu Nivarana Charyalu Chepattalani RDO Karyalayam Mundu Dharna Chesi RDO Gariki Vinati Patrani Samarpinchina CPM Party Nayakulu. రెండవది కౌని కొన్నిటికి దేవాదాయ భూములకు దాంట్లకు కొత్త పాస్పోర్ట్లు లేవు పాస్పోర్ట్లు లేకుంటే రుణార్హత జాబితాలో చేర్చడం లేదని కూడా మీరు చెప్పడం జరిగింది. ఇవన్నీ చాలా కొంచెం అంటే పరిశీలించదగ్గ విషయాలే. కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళి తీసుకొని వెళ్ళి ఈ సమస్య పరిష్కరించడానికి ప్రయత్నం రూపాయలు పంట నష్టపరిహారమో ఎకరా 15,000 రూపాయలు పంట నష్టపరిహారమో గ్రామానికి రకంగా నష్టపరిహారం ఇస్తే ఇదన్న రైతులు బాధపడతారు. అది అన్యాయమైంది. గతంలో కూడా అన్యాయానికి గురయ్యారు. అంత కాకుండా గ్రామ గ్రామంలో కూడా రైతులు మేల్కొని తమ పరిశ తమ యొక్క నష్టం తెలియాలనుకుంటున్నాం. కానీ అట్లాంటి ప్రభుత్వం కాదు. ఇది చాలా మొండి ప్రభుత్వము. ఇది దాదాపు పెట్టుబడిదారులకు ఒక నెల రెండు నెలల కిందటనే 2,000 కోట్ల రూపాయలు తీసి ఇచ్చింది. ఎందుకంటే వాళ్ళు నష్టాలు ఉన్నారంట, ఇబ్బందులు ఉన్నారంట, చాలా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నారని. కాబట్టి వాళ్ళని ఆదుకోవడానికి ప్రభుత్వము 2,000 కోట్ల రూపాయలు సబ్సిడీ చేసింది. వాళ్ళ బ్యాంకుల ఖాతాలో వేసేసింది. ఉదాహరణకి మన టీజీఎం డెస్క్కి 20 కోట్లు వచ్చింది. మొన్న ఎస్పీ రెడ్డికి దాదాపు 40-50 కోట్లు వచ్చింది. ఆయన బీదవాడట. కానీ మన వాళ్ళు కష్టపడి పంటలు పెట్టుబడి పెట్టి బ్యాంకు రుణాలు తీసుకొని ఇక్కడ వడ్డీలు తీసుకొని వచ్చి పంట పండించి నష్టపోతే వాళ్ళకి మాత్రం నష్టపరిహారం చెల్లించడానికి చేతు రావటం లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం అలాంటి కష్టజీవులకు మాత్రం సహాయం చేసే పరిస్థితి లేదు. మనకు ఎవరో వస్తారని ఏదో చేస్తారని చెప్పి ఎదురు చూసే దానికంటే వాళ్ళ సమస్యలు మనమే పరిష్కారం చేసుకోవాలి. గ్రామ గ్రామ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి. ఆ నష్టపరిహారం అందరికి వచ్చేటట్లు ఆ రకంగా కృషి చేసినప్పుడే రైతాంగ న్యాయం జరుగుతుంది. లేకపోతే సవాళ్ళు కొంతమంది. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.